సెలార్ సీగవ్ దీని సైంటిఫిక్ నేమ్ హైడ్రోడెమాలియస్ వికాస్. దీనిని 1741వ సంవత్సరంలో జార్జ్ వికమ్యస్ స్టెలర్ అనే వ్యక్తి మొదటిసారిగా చూశాడు. అందుకే దీనికి అతని పేరులో ఒక భాగం అయిన స్టెలర్ అనే పేరు పెట్టారు. ఇవి కనుక్కున్న సమయంలో అలాస్కా రష్యా మధ్యలోనన్న బేరింగ్ సీ అనే ప్రదేశంలో కమాండర్ ఐలాండ్ చుట్టూ ఉండేవి. కానీ ఇవి ప్లైస్టోసిన్ హెపెక్ హెపోక్కి చెందినవి, అంటే 20 లక్షల సంవత్సరాల క్రితం ఇవి ఎక్కువగా ఉండేవి అని అర్థం. కానీ ఇవి చాలా బరువు ఉండేవి అని సైంటిస్టులు తేల్చారు. మనిషికి వీటికి మధ్య పరస్పర చర్య ఉండేది అని సైంటిస్టులు చెప్పారు. 18వ సెంచరీలో కొన్ని స్టెలర్ కవ్స్ సుమారు 8 నుంచి 10 టన్నుల బరువు ఉండేవి. అలాగే వీటి లెంత్ కూడా 9 మీటర్లు ఉండేవి అని చెప్పారు. ఇవి 1769లో సరిగ్గా దీన్ని కనుక్కున్న 27 సంవత్సరాలకు పూర్తిగా అంతరించిపోయాయి. ప్రస్తుతం దీని స్కెల్టన్ ఫిన్నిష్ మ్యూజియంలో పెట్టారు.